మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వారిని ద్వేషించకండి. గుర్తుంచుకోండి, వారే మీకు నిజమైన ఆప్తులు. ప్రేమించే వారికే దండించే అధికారం ఉంటుంది. వాళ్ళ ప్రతి హెచ్చరికలో మీపైన అమితమైన ప్రేమ కూడా ఉంటుంది. ఎవరితో ఎంత ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మనవాళ్లే అనుకుని మంచి కోసం ఏమైనా చేస్తే చివరకు మనమే చెడ్డవాళ్ళమైపోవచ్చు. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేము. సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మనవాళ్ళు అనుకోవడం కూడా మనం చేసే అతిపెద్ద తప్పు. గుర్తుంచుకో మిత్రమా. ఎవరైతే ఒక ఆడదాని కనుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టు ప్రవర్తిస్తారో అటువంటి వారు తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నట్లు. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో, కాని ఆమె కంటకారే ప్రతి కన్నీటి బిందువు మాత్రం వారి భవిష్యత్తును, జీవితాన్ని నాశనం చేయడానికి పునాది అవుతుంది. గుర్తుపెట్టుకో. మనం 4 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. 1, మనతో అబద్ధం చెప్పేవారికి. 2, మనకు మర్యాద ఇవ్వని వారికి. 3, మనల్ని కించపరిచే వారికి. 4, మనల్ని పట్టించుకోని వారికి. గుర్తుంచుకో. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటం మాత్రమే కాదు, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండటమే అసలు సిసలైన అదృష్టం. మనల్ని అర్థం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు. కానీ మనకే విలువలేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే. ఓడినవాడు జీవితంలో ఆగిపోతాడు, అలాగే గెలిచినవాడు కూడా జీవితంలో ఆగిపోతాడు. ఓడిపోయినవాడు ఆగిపోతాడు అలసిపోయి, గెలిచినవాడు ఆగిపోతాడు ఒక గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత. ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు ఆగాల్సిందే, అలాగే జరుగుతుంది కూడా. కానీ మీకు ఎలా ఆగిపోవాలని ఉంది? అలసిపోయా లేదా ఒక గొప్ప స్థాయికి చేరుకున్న తర్వాత? ఆ నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంది. మనలో మార్పు వచ్చిందని ఇతరులు మనల్ని తప్పుపడుతూ ఉంటారు, కానీ వాళ్ల ప్రవర్తన వల్లే మనం మారామని ఎప్పటికీ గుర్తించరు. జాలి దయా లేని స్నేహాలు, రిలేషన్స్ ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే. వారికి ప్రేమాభిమానాలు, కష్టసుఖాల విలువ తెలియదు. కేవలం వాళ్ల అవసరాలకు మాత్రమే మన దగ్గరికి వస్తారు.